హలో అండి, తెలుసుకుంటారు ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే, ఇంట్రాడే కోసం నేను స్టాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాను. ఇది నేను ప్రిపేర్ చేసుకునే మెథడ్ అండి. సో అందరూ ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు, అందరూ ఈ విధంగానే ట్రేడ్ చేస్తారని నేను చెప్పాను. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చేస్తూ ఉంటారు. సో నేను ఇంట్రాడే కోసం నేను ముందుగా ఎలా వర్క్ చేసుకుంటాను, రేపు నేను దాంట్లో ఆ లెవెల్స్ని ఎలా గమనిస్తాను, అక్కడికి వస్తే పొజిషన్ ఎలా తీసుకుంటాను, ఇవన్నిటి గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇవి ఇప్పుడు నేను ఈ వీడియోలో నేను చెప్పే మెథడ్ అనేది మీకు వర్క్ అయితే వాడుకోండి, వర్క్ అవ్వలేదంటే ఇగ్నోర్ చేసేయండి, ఓకేనా. సో ఈ మెథడ్ అనేది నాకు క్లియర్గా వర్క్ అయింది. సో నేను ఈ మెథడ్ని యూస్ చేసి నేను ఇంట్రాడేలో స్టాక్ ట్రేడింగ్ అయితే చేస్తుంటాను. సో లాస్ట్ టైం నేను ఒక స్టాక్ ట్రేడింగ్ వీడియో కూడా చేశాను, అది కూడా నేను ఇప్పుడు ఏ మెథడ్లో అయితే చేశానో, ఏ మెథడ్ అయితే చెప్తున్నానో, ఆ మెథడ్లోనే ఆ స్టాక్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ మెథడ్లోనే ఆ స్టాక్లో ట్రేడ్ కూడా తీసుకోవడం జరిగింది అన్నమాట, ఓకేనా. సో రైట్, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న స్క్రీన్ పైన కనిపిస్తుంది ఏదైతే ఉందో అది వచ్చేసి ఇండస్ఇండ్ బ్యాంక్ అనమాట, ఓకేనా. ఇది వచ్చేసి 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉంది. మీకు కనిపిస్తున్న క్యాండిల్ స్టిక్స్ వచ్చేసి హైక్ అండ్ యాసిక్ క్యాండిల్ స్టిక్స్, ఓకేనా. సో మీకు హైక్ అండ్ యాసిక్ క్యాండిల్ స్టిక్స్ తెలియకపోతే ఇక్కడ చూడొచ్చు, మీకు నార్మల్ బేసిక్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి, ఇక్కడ మీకు హైక్ అండ్ యాసిక్ అనేది ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఈ హైక్ అండ్ యాసిక్ సెలెక్ట్ చేసుకుంటే మీకు గ్రీన్ అండ్ రెడ్లో ఉంటాయి బేసిక్గా. సో నేను దాన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మార్కెట్ స్ట్రక్చర్ని మనం క్లియర్గా ఐడెంటిఫై చేయాలంటే మనకు ఒక కామన్ కలర్ కావాలి, ఓకేనా. సో అందుకోసం మేము ఈ ప్లెయిన్ కలర్ని, ఒకే కలర్ని తీసుకోవడం జరిగింది, ఓకేనా. సో ఇలా తీసుకుంటే మనకు మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది, సో స్టాక్ అనేది ఏ రేంజ్లో మనకు రెస్పాండ్ అవుతుంది అనేది మనకు క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది అనమాట, ఓకేనా. సో మేము పర్టికులర్గా హైక్ అండ్ యాసిక్ని ఇలా యూస్ చేస్తుంటాం అనమాట, ఓకే. సో ఇవి ఒకసారి మీరు ఈ లెవెల్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్గా ఇది సపోర్ట్ కింద యాక్ట్ అవుతూ ఉంటుంది, ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో పర్టికులర్గా ఈ ప్యాటర్న్ ఫామ్ అయితే మనకు రేంజ్ బౌండ్లో ఉంది స్టాక్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు మనం సింపుల్గా సపోర్ట్ దగ్గరికి వస్తే బై చేయాలి, రెసిస్టెన్స్ దగ్గరికి వస్తే సెల్ చేయాలి. సో చిన్న లాజిక్ని పట్టుకొనే మనము ఇంట్రాడే ట్రేడ్కి ఈ స్టాక్ని అయితే తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా డ్రా చేయాలో తెలియకపోతే మీకు ఇలా చేయడం కొంత కన్ఫ్యూజన్గా ఉంటే, సో మీరు సింపుల్గా ఈ లైన్స్ని యూస్ చేయండి, ఈ మెథడ్ యూస్ చేయండి. ఈ మెథడ్ ఎలా చేయాలనేది కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో సింపుల్గా లైన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తాయి. ఆ మార్క్స్ కావాలంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ విత్ మార్క్స్ ఇలా ఈ సెట్టింగ్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఏవైతే కనిపిస్తున్నాయో ఈ సెట్టింగ్స్ మీరు కనుక అప్లై చేసినట్లయితే మీకు ఇలా రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం ఇంట్రాడే చేయడం అనేది కుదరని పని. ఎందుకంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో మొమెంటం అనేది తక్కువగా ఉంటుంది, దాన్ని క్యాప్చర్ చేయాలంటే కష్టం, ఓకేనా. సో దానికోసం అయితే మనం టైం ఫ్రేమ్ని అయితే డ్రాప్ చేయాల్సి ఉంటుంది. సో ఎంత డ్రాప్ చేయాలి, మనమైతే నేనైతే 50 మినిట్స్ వరకు డ్రాప్ చేస్తానమాట, ఓకేనా. సో 4 టైమ్స్ డ్రాప్ చేస్తాను, 1 అవర్ టైం ఫ్రేమ్ నుంచి నేను 4 టైమ్స్ నేను డ్రాప్ చేయడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే, సో ఫస్ట్ మన వర్క్ అనేది హవర్లీ టైం ఫ్రేమ్లో స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో కొంతమంది డైలీలో కూడా చేసుకుంటారు. సో నేను కొంత అక్యురసీ తగ్గినా పర్లేదు, నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ కావాలనుకుంటున్నాను కాబట్టి నేను 1 అవర్ టైం ఫ్రేమ్ని చూస్ చేసుకుంటాను అన్నమాట, ఓకేనా. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉంది ఇప్పుడు ఈ ప్యాటర్న్ అయితే వేసుకోవడం అయితే జరిగింది. సో ఈ ప్యాటర్న్ వరకు మీకు క్లియర్గా ఉందని నేను అనుకుంటున్నాను, ఓకేనా. సో ఇప్పుడు నేను టైం ఫ్రేమ్ డ్రాప్ చేయాలి, ఓకేనా. సో ఒకసారి నేను టైం ఫ్రేమ్ని అయితే డ్రాప్ చేస్తున్నాను. సో ఈ వర్క్ ఏదైతే ఉందో, సో ఇది మీరు కూడా చేసుకోవచ్చు అండి. ఫస్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇలా డ్రాప్ చేసిన తర్వాత ఈ లెవెల్ అనేది మనకు బయింగ్ జోన్ అనమాట. సో ఈ లెవెల్కి ప్రైస్ వస్తే బై చేయాలని అనుకుంటున్నాను కాబట్టి, సో ఆ లెవెల్స్ నేను 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా నేను డ్రా చేసుకోవడం జరిగింది, ఓకేనా. సో ఇక్కడ మీరు పర్టికులర్గా ఇంకో టెక్నిక్ చెప్తాను చూడండి. సో ఇక్కడ డ్రా చేసుకున్న లెవెల్ ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా ఈ టైం ఫ్రేమ్లోకి రావాలి అంటే, మీరు ఏం చేయాలంటే, సో సింపుల్గా మీరు ఇక్కడ క్లిక్ చేయండి. సో ఈ క్లిక్ చేసి ఇక్కడ మీకు క్లోన్ అనే ఆప్షన్ ఇలా ఆప్షన్ ఉంటుంది, క్లోను కాపీ అని వస్తుంది, ఇక్కడ సింకింగ్ అని ఉంటుందండి, ఓకేనా. సో స్టాప్ సింకింగ్ లేదా సింక్ టు ఆల్ చార్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఇది అన్ని చార్ట్లలో క్లిక్ కనిపిస్తుంది అనమాట. సో మీకు మామూలుగా బేసిక్గా మీరు ఎప్పుడైతే ఈ 4 చార్ట్స్ని ఓపెన్ చేస్తారో అప్పుడు మీకు ఈ చార్ట్లో ఏ డయాగ్రామ్ అయితే వేస్తారో అది అన్ని చార్ట్లో కనిపిస్తుంటుంది, ఓకేనా. సో మీరు ఈ చార్ట్లో అంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో మీరు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే అదే ట్రెండ్ లైన్ మీకు 5 మినిట్స్లో కనిపిస్తుంది, 50 మినిట్స్లో కనిపిస్తుంది, 1 అవర్లో వన్ డేలో కనిపిస్తుంది. సో ఇలా మీరు ఏదైతే 1 అవర్లో డ్రా చేసింది మీకు అన్ని టైం ఫ్రేమ్లో కనిపిస్తుందో మీకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో డిఫరెంట్ కన్ఫ్యూజన్స్ వస్తాయి. సో ఆ కన్ఫ్యూజన్స్ని అవాయిడ్ చేయాలంటే మీకు ఇక్కడ ఒక మార్క్ ఉంటుందండి, సో ఇక్కడ లింక్ మార్క్ లాగా, సో దాన్ని డిసేబుల్ చేసేయండి ఫస్ట్, ఓకేనా. సో దాన్ని
డిసేబుల్ చేసి మీరు 1 అవర్ టైం ఫ్రేమ్లో ఏ వర్క్ అయినా చేయండి, అది 1 అవర్ టైం ఫ్రేమ్ వరకే కనిపిస్తుంది, మిగతా రిమైనింగ్ టైం ఫ్రేమ్స్కి కనిపించదు. ఓకేనా? సో ఇక్కడ చేసుకున్న వర్క్ రిమైనింగ్ టైం ఫ్రేమ్స్లో కనిపించాలి అంటే మాత్రం మీరు ఇప్పుడు ఈ లెవెల్ ఉంది కదా, సో ఈ లెవెల్ని ఈ రిమైనింగ్ టైం ఫ్రేమ్స్లో నాకు కనిపించదు. అలా కనిపించాలంటే ఇక్కడ నేను సింక్ టు ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకు స్టాప్ సింకింగ్ అని వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు క్లిక్ చేసి చూపిస్తాను. సో ఓకే, దీన్ని క్లిక్ చేస్తే నేను స్టాప్ సింకింగ్ అని కొట్టాను. సో ఇప్పుడు సింక్ టు ఆల్ చార్ట్స్ అని ఉంటుంది. సో స్టాప్ సింకింగ్ కొట్టానంటే సో ఈ లెవెల్ అనేది నాకు వేరే టైం ఫ్రేమ్స్లో కనిపించదు అనమాట. సో ఇలా మీరు లెవెల్స్ని అయితే మీరు డ్రా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్ థింగ్. ఓకేనా? సో ఓకే, సో ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్లో ఈ లెవెల్స్ని డ్రా చేసుకున్న తర్వాత సో ఇప్పుడు టైం ఫ్రేమ్ని డ్రాప్ చేసి 15 మినిట్స్కి అయితే వెళ్ళడం జరుగుతుందండి. ఓకేనా? సో 15 మినిట్స్లోకి ఎప్పుడైతే వెళ్తామో సో ఇక్కడ మీరు చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే అబ్జర్వ్ చేయడం అండి. సో ప్రైస్ అనేది ఈ రేంజ్కి వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. సో దానికి ఎలా మనకి ఎలా ఇది వచ్చిందని తెలుస్తుందంటే అలర్ట్స్ పెట్టుకోవడం అనమాట. ఓకేనా? సో మీరు ఏ బ్రోకర్ వాడుతున్నా ప్రతి బ్రోకరు మనకు అలర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లెవెల్కి మీరు ఫస్ట్ అలర్ట్ని అయితే సెట్ చేసుకోండి. ఓకేనా? సో మీరు అలర్ట్స్ని సెట్ చేసుకున్న తర్వాత మీకు అలర్ట్ వస్తుంది ఈ ప్రైస్ అనేది ఈ రేంజ్కి వచ్చింది అంటే. సో ఎప్పుడైతే నాకు ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ లెవెల్కి వస్తుందో సో నేను బై చేయడానికి ప్రిఫర్ చేస్తాను. అలాగని ఈ లెవెల్కి వచ్చింది కదా అని బ్లైండ్గా బ్లై చేయడం కూడా కరెక్ట్ కాదు, అలా కూడా చేస్తారు కొంతమంది. సో అలా చేస్తే ఏమవుతుందంటే ఒకవేళ ఆ మొమెంటంలో స్ట్రాంగ్ మొమెంటం ఉంటే మీ స్టాప్ లాస్ ఎగిరిపోతుంది అనమాట. సో మనకి ఈ ప్రైస్ ఈ రేంజ్కి వచ్చిన తర్వాత మనకు ఒక కన్ఫర్మేషన్ కావాలి. అది వచ్చేసి మనకు క్యాండిల్ స్టిక్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కావచ్చు, మీకు అక్కడ చాలా ప్యాటర్న్స్ ఉంటాయి కదా, మీకు ఈ ప్యాటర్న్స్కి సంబంధించి మనం టెలిగ్రామ్ ఛానల్లో చాలా పోస్టులు అయితే ఉంటాయి, ఒకసారి చూడండి. క్యాండిల్ స్టిక్స్ని యూస్ చేసుకుంటే కన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలనేది మీకు అక్కడ తెలుస్తుంది. సో ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మీరు కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. సో మీకు 15 మినిట్స్లో కన్ఫర్మేషన్ వస్తుందా, 5 మినిట్స్లో కన్ఫర్మేషన్ వస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో 5 మినిట్స్లో కన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, దాని అక్యూరసీ తక్కువ. 15 మినిట్స్లో కన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, దాని అక్యూరసీ కొంతవరకు ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫస్ట్ డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో మార్కెట్ స్ట్రక్చర్ ఏంటనేది మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో చూస్తాం. హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసి సో ఆ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని మార్క్ చేసుకుంటాం. సో అలా మార్క్ చేసుకున్న మార్క్ని మనం లోవర్ టైం ఫ్రేమ్కి తీసుకొని వస్తాం. సో ఓకేనా? సో ఎప్పుడైతే ఈ లోవర్ టైం ఫ్రేమ్కి తీసుకొస్తామో సో లోవర్ టైం ఫ్రేమ్లో ఆ లెవెల్కి ప్రైస్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తాం. సో ముందుగా కొంతమంది అలర్ట్స్ అయితే పెట్టుకోండి, లేకపోతే అబ్జర్వ్ అయినా చేయండి, అది మీ ఇష్టం. సో ఆ లెవెల్కి వచ్చిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ కావాలి. సో ఆ కన్ఫర్మేషన్ కోసం మనం ఏం చేస్తామంటే క్యాండిల్ స్టిక్స్ని యూస్ చేస్తాం. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీకు హైకెనాష్ మీద మీకు బాగా గ్రిప్ ఉంటే హైకెనాష్ని యూస్ చేయండి, లేదు మీకు జపనీస్ క్యాండిల్ స్టిక్స్ మీద బాగా గ్రిప్ ఉంటే జపనీస్ క్యాండిల్ స్టిక్స్ని యూస్ చేయండి, లేదు నాకు ఇండికేటర్స్ మీద గ్రిప్ ఉందనుకుంటే ఇండికేటర్స్ని యూస్ చేయండి. సో మీకు క్రాస్ ఓవర్స్, మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్స్ కావచ్చు, మ్యాక్డి కావచ్చు. సో ఇలా ఏవైతే క్రాస్ ఓవర్స్ వస్తాయి వాటిని యూస్ చేయండి. బట్ కాకపోతే ఇక్కడ మూవింగ్ యావరేజెస్ని అలాంటి క్రాస్ ఓవర్స్ని యూస్ చేసినట్లయితే మీకు ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చి ఈ లెవెల్ నుంచి కొంత ఎక్కువ రిజెక్షన్ అంటే రిజెక్షన్ అనేది కొంత ఎక్కువగా వచ్చిన తర్వాత మీకు ఇండికేటర్ చెప్పడం అయితే జరుగుతుంది. సో మీకు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, ఈడికి వస్తుంది, ఇలా వచ్చిన తర్వాత ఈ రేంజ్కి వెళ్తేనే మనకు ప్రైస్ యాక్షన్లో అర్థమైపోతుంది ఇంకా పైకి వెళ్ళబోతుందని. బట్ ఇండికేటర్లు ఎలా ఉంటుందంటే సో ఈ లెవెల్కి వస్తుంది, మీకు ఇండికేటర్ క్రాస్ ఓవర్ ఇవ్వదు, ఈ లెవెల్కి వెళ్తే మీకు క్రాస్ ఓవర్ ఇస్తుంది. ఓకేనా? సో మీకు క్యాండిల్స్టిక్స్ అయితే మీకు త్వరగా మీకు కన్ఫర్మేషన్ ఇచ్చేస్తాయి అనమాట. సో కాబట్టి క్యాండిల్స్టిక్స్ని యూస్ చేయడానికి ట్రై చేయండి. అలాగని ఇండికేటర్స్ని తక్కువ చేసినట్లు కాదు, ఇండికేటర్స్ని కూడా యూస్ చేయండి. బట్ ఫస్ట్ మీరు క్యాండిల్స్టిక్స్ని బేస్ చేసుకోండి. ఓకేనా? సో క్యాండిల్స్టిక్స్ని యూస్ చేసి కన్ఫర్మేషన్ వచ్చిందంటే మీరు ఇక్కడ ట్రేడ్ని అయితే తీసుకోవచ్చు. సో ట్రేడ్ని తీసుకుంటున్నప్పుడు మీ స్టాప్ లాస్ అనేది డెఫినెట్లీ ఈ లెవెల్కి కింద వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? సో మీ స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్కి కింద వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? సో టార్గెట్ అనేది స్టాప్ లాస్ని బేస్ చేసుకుని టార్గెట్ పెట్టుకోవాలి. మీకు ఉంది కదా అని ఇంత ఇంత లాంగ్ పెట్టుకుంటే మీకు హిట్ అవ్వడానికి పాసిబిలిటీ చాలా తగ్గిపోతుంది. ఓకేనా? సో మీ స్టాప్ లాస్ ఎంత పెడుతున్నారు, ఇక్కడ మీకు ఎంత డిస్టెన్స్ మీరు ట్రావెల్ చేస్తున్నారు అనే అమౌంట్ మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంటుంది. పిప్స్ అనేటివి పిప్స్ ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని స్టాప్ లాస్ టార్గెట్ని అనేది మనం డిసైడ్ అవుతాం అనమాట. సో నేను 1.15 సో ఇలా పెట్టుకుంటాను అనమాట. సో ఇది వచ్చేసి మనకు స్టాప్ లాస్ బేస్డ్ టార్గెట్ అవుతుంది. ఓకేనా? సో స్ట్రక్చర్ బేస్డ్ టార్గెట్ కాదు, స్టాప్ లాస్ మాత్రం స్ట్రక్చర్ బేస్డ్ స్టాప్ లాస్ అవుతుంది. ఓకేనా? నేను ఎప్పుడు పెట్టినా కూడా స్టాప్ లాస్ అనేది స్ట్రక్చర్ని బేస్ చేసుకొని, అంటే 15 మినిట్స్లో ఏ స్ట్రక్చర్ అయితే ఉందో ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఆ స్టాప్ లాస్ ఎంతైతే పెట్టుకుంటానో దాన్ని బేస్ చేసుకొని నేను టార్గెట్ని పెట్టుకుంటాను అనమాట. ఓకేనా? సో మీకు లింక్ అనేది క్లియర్గా ఉంటుంది, ఒకసారి అర్థమవుతుందని అనుకుంటున్నాను.
సో ఇలా ఎంట్రీ తీసుకుంటాం అన్నమాట. సో ఇదే స్టాక్ నాకు రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది అనుకుందాం. సో ఈ రేంజ్లో ట్రేడ్ అవుతున్నప్పుడు మనకు మార్కెట్ అనేది ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉంది, సో నిఫ్టీ అనేది మనకు నెగిటివ్లో ఉందా పాజిటివ్లో ఉందా అది మనం కొంత గమనించుకోవాల్సి ఉంటుంది. సో నిఫ్టీ అనేది పాజిటివ్లో ఉంది అంటే ఈ స్టాక్ను అవాయిడ్ చేసేయాలండి, ఓకేనా, ఎందుకంటే రెసిస్టెన్స్ జోన్లో ఉంది. అలాగే మనకు మార్కెట్ అనేది పాజిటివ్లో ఉంది అంటే నిఫ్టీ అనేది ఒక 20% 25% పాయింట్ 25% కావచ్చు. సో అంత మనకు పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది అంటే అనుకుంటాం, ఆ రేంజ్ ఆ లెవెల్ అబౌవ్లో ట్రేడ్ అవుతుందంటే సో మోస్ట్లీ అన్ని స్టాక్స్ బయ్యింగ్కే వెళ్తారు, ఆ రోజు బయ్యింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో మనకు ఈ స్టాక్ అనేది ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది, మనకు నిఫ్టీ అనేది బాగా గ్రీన్లో కనిపిస్తుంది అంటే ఈ స్టాక్ అనేది ఆ రోజు ఇంట్రాడే పనికిరాదు, ఓకేనా. సో అదే నిఫ్టీ రెడ్లో కనిపిస్తుంది ఒక 0.20%, ఇదే ఇండస్ఇండ్ బ్యాంకు ఈ లెవెల్లో కనిపిస్తుంది రెడ్లో. సో అప్పుడు మనకి ఇలా ఇది వ్యాలిడ్ అవుతుంది ఈ స్టాక్ అనేది, ఓకేనా. సో అప్పుడు నేను ఈ స్టాక్ని నేను సెల్లింగ్కి ప్రిపేర్ చేస్తాను, ఓకేనా, ఇదే స్టాక్నే. ఓకే, సో ఇక్కడ మళ్ళీ పర్టికులర్గా సెల్లింగ్ స్టాక్ అంటూ ఏం లేదు, ఓకేనా. సో ఇదే స్టాక్నే ఈ లెవెల్కి వచ్చింది అనుకోండి, సో నేను సెల్ చేయడానికి నేను రెడీగా ఉంటాను అన్నమాట. సో ఎలా ఉండాలి మన కండిషన్ ఏంటి, మన మార్కెట్ ఓవర్ వ్యూ ఎలా ఉండాలంటే నెగిటివ్లో ఉండాలంటే నిఫ్టీ నెగిటివ్లో ఉంటే ఈ స్టాక్ ఈ లెవెల్లో కనిపిస్తుంటే మనం సెల్ చేయొచ్చు. అలాగని నిఫ్టీ నెగిటివ్లో ఉండి సో ఇక్కడ ఈ స్టాక్ ఇండస్ఇండ్ బ్యాంక్ కనుక ఈ గ్రీన్ లెవెల్లో మనకు కనిపిస్తూ ఉన్నట్లయితే దీన్ని బయింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు, సో ఇక్కడ వ్యాలిడ్ కాదు అది, ఓకేనా. సో మనకు మార్కెట్ కండిషన్ అనేది గ్రీన్లో ఉన్నప్పుడే ఈ స్టాక్ గ్రీన్లోకి వస్తే మనం బై చేయాలి, ఓకేనా. మార్కెట్ కండిషన్ అంటే ఈ నిఫ్టీ రెడ్లో ఉన్నప్పుడు ఈ స్టాక్ రెడ్ జోన్కి దగ్గరగా వస్తే మనం సెల్లింగ్ చేయాలి, ఓకేనా. సో నిఫ్టీ బయ్యింగ్ అంటే నిఫ్టీ గ్రీన్లో ఉంటే మనం ఆ రోజంతా బయ్యింగ్లోనే ఉండాలి, నిఫ్టీ రెడ్లో ఉంటే ఆ రోజంతా సెల్లింగ్లోనే ఉండట్టే మనకి ఎక్కువ ప్రాఫిటబిలిటీ ఉంటుంది ప్రాఫిట్లో ఉండడానికి అనమాట. సో ఓకేనా, సో అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కొన్ని స్టాక్స్ని మీకు అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ తీసుకుంటున్న స్టాక్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్. సో ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. సో మీకు ఫస్ట్లో చెప్పాను కదా ఇండస్ఇండ్ బ్యాంక్, సో దాంట్లో నేను బయ్యింగ్కి ప్రిఫర్ చేస్తున్నాను. అట్లాగని మార్కెట్ కండిషన్ ఎలా ఉందనే దాన్ని బట్టే నేను దాంట్లో బయ్యింగ్ చేయాలా సెల్లింగ్ చేయాలా అని అనుకుంటున్నాను. సో బేసికలీ నేను దాన్ని బయ్యింగ్ కోసమే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ 1 అవర్ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. సో నేను ఇది వచ్చేసి సెల్లింగ్కి ప్రిఫర్ చేస్తున్నాను అనమాట, ఓకేనా. సో రైట్, సో ఇక్కడ మీకు ఏదైతే పైన కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు రెసిస్టెన్స్గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది, ఓకేనా. సో మనకి ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఆ తర్వాత రెసిస్టెన్స్ రెసిస్టెన్స్, ఓకేనా. సో ఒక వ్యాలిడ్ జోన్ ఇది, ఓకే. సో ఈ జోన్లో ప్రైస్ అనేది మల్టిపుల్ టైమ్స్ రెస్పాండ్ అవుతుంది, ఓకేనా. సో కొన్నిసార్లు సపోర్ట్గా రెస్పాండ్ అయింది, కొన్నిసార్లు రెసిస్టెన్స్గా రెస్పాండ్ అయింది అనమాట. సో ఇది ఒక వ్యాలిడ్ జోన్, ఓకేనా. సో ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే ఈ లెవెల్లో ఇక్కడ ఒకసారి రెస్పాండ్ అయింది, అలాగే ఈ లెవెల్లో ఇక్కడ ఇంకొకసారి రెస్పాండ్ అయింది. సో ఇవన్నీ మీకు పాయింట్స్ తీసుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతాయి, ఓకేనా. సో ఈ పాయింట్స్ చూడొచ్చు, ఓకేనా. సో మనకు ట్రెండ్ లైన్స్ కూడా మనం ఈ పాయింట్స్ని మ్యాచ్ చేస్తూనే మనం ట్రెండ్ లైన్ కూడా డ్రా చేయడం జరిగింది, ఓకేనా. సో ఈ పాయింట్స్ మ్యాచ్ అవుతుంటాయి చూడండి, మీరు కావాలంటే వీడియోని పాస్ చేసి ఈ పాయింట్స్ని ఒకసారి చూడొచ్చు, ఓకేనా. సో అలాగని మీకు ఈ సపోర్ట్ చూసినట్లయితే ఇది కూడా మనకు మ్యాచ్ అవుతుంటాయి, ఓకేనా. సో మనకు ఈ స్ట్రక్చర్ అయితే మనకు ఫామ్ అవడం అయితే జరిగింది కదా. సో రైట్, సో ఇప్పుడు మనం దీంట్లో దీన్ని నేను యాక్చువల్గా సెల్లింగ్ కోసం అయితే నేను ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్ అయితే నేను సెల్ చేస్తాను, ఓకేనా. సో అది కూడా నిఫ్టీ అనేది రెడ్లో ఉండాలి, నిఫ్టీ రేపు నెగిటివ్లో ఓపెన్ అయితే సో ఈ స్టాక్ నేను సెల్లింగ్ ప్రిపేర్ చేస్తాను, ఓకేనా. సో పర్టికులర్గా ఈ లెవెల్ వస్తే, ఓకే. సో మీకు ఇది టైం ఫ్రేమ్ డ్రాప్ చేసి చూపిస్తాను. సో ఒకసారి సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను అదే లెవెలే మీకు ఇక్కడ ఏ లెవెల్ అయితే కనిపిస్తుందో ఈ లెవెల్నే నేను ఇక్కడ డ్రా చేసుకోవడం జరిగింది, ఓకేనా. సో నేను సెల్లింగ్ వచ్చేసి ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ కింద ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ బ్రేక్ అయితే నేను సెల్ చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట, ఓకేనా. అలాగని ఇది మనం నేను అనుకున్న లెవెల్ని బ్రేక్ చేసి చాలా డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, సో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి ఈ లెవెల్ ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి, సో నేను ఇంకా ఆ స్టాక్ను ఇంకా వదిలేస్తాను అనమాట. సో నా జోన్లోకి వచ్చినప్పుడు మాత్రమే నేను ఫర్దర్గా యాక్టివిటీ అయితే తీసుకుంటాను అన్నట్లు, ఓకేనా. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుందన్నమాట. ఒకవేళ మార్కెట్ టాప్కి వెళ్ళి అంటే నిఫ్టీ అనేది ఒకవేళ గ్రీన్లో ఓపెన్ అయ్యి సో ఈ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఈ రేంజ్కి వెళ్ళింది అనుకోండి, సో ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనమాట. సో నిఫ్టీ అనేది ఈ రేంజ్కి వచ్చింది అనుకోండి, ఈ రేంజ్ని నేను మార్క్ చేసుకొని సో నాకు నిఫ్టీ అనేది రెడ్లో ఉన్నప్పుడు ఈ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఈ లెవెల్లో కనిపిస్తుంటే నేను సెల్ చేయడానికి రెడీగా ఉంటాను అనమాట, ఓకేనా. సో ఇదే స్టాక్కి బయ్యింగ్కి ప్రిఫర్ చేయొచ్చు, సెల్లింగ్కి ప్రిఫర్ చేయొచ్చు, ప్రతి స్టాక్లో ఉంటాయి అనమాట, ఓకేనా. సో పర్టికులర్గా బయ్యింగ్కి ప్రిపేర్ చేసుకునేది సెల్లింగ్కి పనికిరాదు అంటే కాదు, బయ్యింగ్కి ప్రిపేర్ చేసుకునేది సెల్లింగ్కి పనికి వస్తుంది, సెల్లింగ్కి ప్రిపేర్ చేసుకునేది బయ్యింగ్కి కూడా పనికి వస్తుంది. బట్ సిచ్యువేషన్స్ ఎలా
ఉన్నాయనే దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇది వచ్చేసి మేము ఈ లెవెల్ని అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. ఇది ఈ లెవెల్ బ్రేక్ అయితే సెల్ చేయడానికి రెడీగా ఉన్నాం, ఈ లెవెల్కి వస్తే సెల్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఒకవేళ మార్కెట్ టాప్ సైడ్ ఓపెన్ అయిపోయింది, ఈ రేంజ్లో ఎక్కడైనా ఓపెన్ అయిపోయిందంటే ఈ లెవెల్కి వస్తే బై చేయడానికి మేము రెడీగా ఉన్నాం అనమాట. ఓకేనా? యాక్చువల్గా సన్ ఫార్మాన్ వచ్చేసి మేము సెల్ కోసం అయితే ప్రిపేర్ చేసుకోవడం అయితే జరిగింది. సో మీకు ఈ స్ట్రక్చర్ అర్థమవుతూ ఉంటుందని అనుకుంటున్నాను, పర్టికులర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అర్థం కాకపోతే మీకు ఒకసారి లైన్స్ నేను చూపిస్తాను. సో నార్మల్ క్యాండిల్ స్టిక్స్లో చూసినా మీకు సపోర్ట్ ఎక్కడ ఉంది అనేది మీకు ఐడెంటిఫై అవుతుంది. సో లేదనుకుంటే మీరు ఒకసారి ఈ పాయింట్స్ని చూడొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకు 1, 2, 3, 4 ఇడొక 2, 3, 4 ఇదొకటి. సో ఒక ఓవరాల్గా ఒక 8-9 పాయింట్స్ అయితే మనకు ఈ రేంజ్లో రెస్పాండ్ అవ్వడం, క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ ఒక్కొక్క పాయింట్ అంటే 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ పాయింట్స్ అండి. సో కొంత వ్యాలిడ్ అనమాట ఈ పాయింట్స్ అనేటివి. ఓకేనా? సో ఆ పాయింట్స్ని కలుపుతూ ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ కింద మేము కన్సిడర్ చేయడం అయితే జరిగింది. ఓకే? సో ఈ జోన్కి ఎప్పుడైతే ఈ సన్ ఫార్మ్ అయితే రావడం జరుగుతుందో ఆ జోన్లో మేము సెల్ యాక్టివిటీ తీసుకోవడానికి అయితే మేము ట్రై చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇది మనకు స్ట్రక్చర్ అనేది ఇలా ఉంది మనకు. ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్లో. ఓకే, సో ఒకసారి నేను టైం ఫ్రేమ్ డ్రాప్ చేసి చూపిస్తాను. రైట్, సో మనకు ఆల్రెడీ నిన్న వచ్చిన లెవెల్, నిన్న అదే లెవెల్లో మనకు ప్రైస్ అనేది రిజెక్ట్ అవ్వడం జరిగింది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ టైం కూడా నిఫ్టీ అనేది మనకు రెడ్లో ఓపెన్ అయితే ఈ స్టాక్ నేను ఈ లెవెల్కి వస్తే నేను సెల్ చేయడానికి రెడీగా ఉంటాను. సో ఇక్కడ కూడా అంతే అండి, స్టాప్ లాస్ అనేది మోస్ట్లీ ఈ రేంజ్కి పైనే పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. సో స్టాప్ లాస్ బేస్ చేసుకొని నేను టార్గెట్ని అయితే పెట్టుకుంటాను అనమాట. ఓకేనా? సో ఇలా నేను స్ట్రక్చర్ని బేస్ చేసుకుని స్టాప్ లాస్ పెడతాను, స్టాప్ లాస్ని బేస్ చేసుకుని టార్గెట్ని అయితే పెట్టడం జరుగుతుంది. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అలాగని ఇది బయ్యింగ్కే సెల్లింగ్కే అని ప్రిపేర్ అయిపోలేదండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఈ స్టాక్ మళ్ళీ ఫాలో అవుతుంటే ఇదే జోన్ మనకు బయ్యింగ్ సైడ్కి కన్సిడర్ అవుతుంది అనమాట. అంటే మనకు నిఫ్టీ అనేది బై సైడ్ అంటే గ్రీన్లో ఉంటే ఇదే స్టాక్ని మనం బయ్యింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా? సో రెండు విధాలుగా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి టాటా మోటార్స్ అండి. సో ఇది వచ్చేసి 1 అవర్ టైం ఫ్రేమ్, బయ్యింగ్ కోసం అయితే నేను ప్రిపేర్ చేసుకోవడం అయితే జరిగింది. సో మీకు ఒకసారి లెవెల్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ లెవెల్లో మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఆ తర్వాత రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది, ఆ తర్వాత మళ్ళీ అదే రెసిస్టెన్స్ని మళ్ళీ సపోర్ట్ కింద యాక్ట్ అవ్వలేదు, బ్రేక్ చేసింది. సో మళ్ళీ ఆ లెవెల్ని బ్రేక్ చేసేసింది. బట్ కన్సిడర్ అక్కడైతే మనకు కొంత రెస్పాండ్ అయితే అవుతుంది. సో మీకు అది పాయింట్స్లో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది, మళ్ళీ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రీటెస్ట్ చేసింది. సో ఫెయిల్ అయింది, మళ్ళీ ఇక్కడ టెస్ట్ చేసి రిజెక్ట్ అయ్యి మళ్ళీ బ్రేక్ అవుతే చేయడం అయితే జరిగింది. సో కొంత ఈ ప్రైస్లో రెస్పాండ్ అయితే అవుతుంది మనకు ఈ స్టాక్ అనేది టాటా మోటార్స్. సో పర్టికులర్గా మేము ఆ లెవెల్లో మేమైతే బయింగ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము. కాకపోతే దీన్ని బై చేయాలంటే ఈ ట్రెండ్ లైన్ ఏదైతే కనిపిస్తుందో మీకు 1 అవర్లో దాన్ని బ్రేక్ చేయాలన్నమాట. సో దాన్ని బ్రేక్ చేసిన తర్వాత ఈ లెవెల్లో కనుక మళ్ళీ స్టాక్ వచ్చినట్లయితే సో అప్పుడు మేము దీన్ని బై చేయడానికి రెడీగా ఉన్నాం అన్నట్లు. ఓకేనా? సో మీకు ఇదే మీకు లోవర్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో చూడొచ్చు, సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అనమాట దానికి. సో ఈ లెవెల్కి కనుక వస్తే మేము బై చేయడానికి రెడీగా ఉన్నామన్నమాట. ఓకేనా? ఇదే స్టాక్ని సేమ్. సో ఇలా మేమైతే స్టాక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ముందుగానే స్టాక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అది మీరు ఏ మెథడ్ యూస్ చేసి చేసుకుంటారో తెలీదు. సో మీరు ఆన్ డే అప్పటికప్పుడు స్టాక్ని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మీ అక్యురసీ అయితే ఉండదు. సో ఇది నేను స్ట్రైట్ వర్డ్గా చెప్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో మొత్తం మీకు కన్ఫ్యూజన్ ఉండి, ఈ వీడియో మొత్తం నాకు ఏం అర్థం కాలేదన్నా కూడా ఫైనల్ కంక్లూజన్ అయితే ఇది. ఓకేనా? సో ముందుగానే స్టాక్ని సెలెక్ట్ చేసుకోండి. అది మీరు ఏ మెథడ్లో అయినా సరే స్టాక్ని ముందుగానే రెడీ చేసుకొని స్టడీ చేయండి. దాన్ని ఫస్ట్ స్టడీ చేసి సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయని స్టడీ చేసిన తర్వాత మీరైతే ఫర్దర్గా యాక్టివిటీ ఏదైనా తీసుకోండి. ఓకేనా? సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను చెప్పింది కంటెంట్ అనేది మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ని అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది 50% ఆఫ్ ద పీపుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోని అయితే చూస్తున్నారు. సార్ దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.